ఎంటైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా మాయలో పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ల వేటలో పడ్డాడు. రామ్ చరణ్, బన్నీ, విజయ్ దేవరకొండ వల్లే తారక్కి పాన్ ఇండియా టెన్షన్ పట్టుకుందిట. ట్రిపుల్ ఆర్ తర్వాత చేసేవన్నీ పాన్ ఇండియా మూవీలే అయినా ఎందుకో బాలీవుడ్ డైరెక్టరే కావాలని పట్టుబడుతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత వరుసగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ ఈలోపే బాలీవుడ్ డైరెక్టర్ కోసం వేట షూట్ చేశాడు. కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి సినిమా చేయబోతున్న తను సడన్ గా హిందీ దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నాడట. ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ వేట మొదలు పెట్టడానికి రీజన్ తోటి హీరోలే. పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ తో రామ్ చరణ్ సినిమా ఓకే అయింది. పుష్ప తర్వాత బన్నీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే అవకాశం ఉంది. పూరి, లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది. ఇలా తోటి స్టార్స్ అంతా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ విషయంలో దూసుకువెళ్తున్నారు. తోటి స్టార్స్ అంతా రెండో పాన్ ఇండియా మూవీస్ ప్లానింగ్ తో దూసుకువెళ్తున్నారు. ఎన్టీఆర్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కొరటాల శివ మేకింగ్ లో ఒకటి, ఆ తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఓకే అయింది. అయితే లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో ట్రైలింగ్వల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట తారక్. అది కమల్ తో లోకేష్ తీస్తున్న విక్రమ్ తర్వాత ఉండొచ్చని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్, లోకేష్ లాంటి మాస్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమాలు ఓకే అయినట్టే. అయినా కానీ ఏదో వెలితి ఎన్టీఆర్ ని వెంటాడుతున్నట్టుంది. అందుకే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ అండ్ కోతో ప్రాజెక్టులు ఓకే అయినా ఓం రౌత్ లాంటి దర్శకుడి వేటలో పడ్డాడట. అరవింద సమేత, వీరరాఘవ తర్వాత ట్రిపుల్ ఆర్ తో బిజీ అయిన ఎన్టీఆర్ కొరటాల శివ మూవీతో 2022 సమ్మర్ వరకు బిజీ అవుతాడట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో ప్రయోగం చేస్తాడు. అయితే 2022 దసరాకు మాత్రం హిందీ ప్రాజెక్టు పట్టాలెక్కించారని ఫిక్స్ అయ్యాడట. అందుకే రోహిత్ శెట్టి మేకింగ్ లో ఓ స్ట్రైట్ హిందీ సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడట.